మల్కాపురం శివారు ప్రాంతమైన జనతా కాలనీలో కొలువయ్యున్న శ్రీ 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 జైదుర్గామ్మవారి 21వ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవములు 9వ తేదీ వరకు జరుగును అని ఆలయ కమిటీ వారు తెలియపరిచారు. గత 20 సంవత్సరముల నుండి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుచున్నట్లు ఆలయ కమిటీ వారు తెలియజేస్తారు. ఈ ఆలయంలో ఈ ఉత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం భక్తులను ఆలయం గర్భగుడిలోకి ప్రవేశింపజేసి స్వయంగా తాము తెచ్చిన పాలతో తమ స్వహస్తాలతో అమ్మవారైన శ్రీ 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 జయదుర్గా అమ్మవారికి పాలాభిషేకమును చేసుకునే సువర్ణ అవకాశమును భక్తులకు కల్పించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకతగా ఆలయ కమిటీ వారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కని వాతావరణమును ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆడ రమణ గారు కార్యవర్గ సభ్యులు అలాగే ఇక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ జయదుర్గమ్మవారి ఆలయానికి కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. ఈ ఆలయాన్ని మేము నిర్మించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21వ సంవత్సరంలో అడుగుపెట్టాం. అమ్మవారి తాలూకా పుట్టినరోజు కార్యక్రమాన్ని మహోత్సవాలని బ్రహ్మోత్సవ కార్యక్రమాలని చేయడానికి మరి దేవీపురం ఆజ్ఞ మేరకు గురుగారి ఆజ్ఞ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. సంవత్సరంలో ఒకసారి గర్భగుడి ప్రవేశం పెట్టి భక్తుల స్వహస్తాలతో పాలాభిషేకం చేసుకునే అవకాశాన్ని కూడా దేవీపురం గురుగారి ఆజ్ఞ మేరకే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంగా కూడా మరి 4 రోజుల కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కులాలకి పార్టీలకి మతాలకు కూడా అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ గ్రామంలో ఏ ఒక్కరిని కూడా మేము ఇంటింటికి వెళ్ళి డొనేషన్ చేసే కార్యక్రమం లేదు. భక్తులు 50 మంది కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి వాళ్ళకి తోచిన రీతిలో వాళ్ళు 100 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయల వరకు ఇక్కడ డొనేషన్లు కూడా ఇస్తూ ఉంటారు. అలాగే బియ్యం బస్తాలు కూడాను 5-10 బస్తాలు, బస్తా దగ్గర నుంచి 5-10 బస్తాలు, 10-10 బస్తాలు కూడా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మరి ఎక్కడా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మాత్రం మా కార్యవర్గం నుండి చేయడం జరగదని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ అమ్మవారిని 2వ రోజు పాలాభిషేకం అయిన తర్వాత 2వ రోజుని దేవీపురం తీసుకుని వెళ్తామండి. అంటే పుట్టినింటికి అమ్మవారిని తీసుకుని వెళ్తాం. ఇక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్ళి ఆ అమ్మ దగ్గర పూజలు చేయించి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని రావడం కూడా జరుగుతుందండి. ఈ విధమైనటువంటి కార్యక్రమాలకి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా స్త్రీమూర్తులు 50 మంది కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. గ్రామంలో ఉన్నటువంటి యూత్ వారు కూడా అన్ని సంఘాల నుంచి కూడాను మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే మేము ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర ఆదివారం పూట అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమం ఆదివారం పూటే కాకుండా 365 రోజులు రోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి సంకల్పంతో ఉన్నాం. ఈ 2-3 రోజుల్లో ఆ కార్యక్రమం కూడా మేము స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఎన్ని రోజులు చేస్తారండి అభిషేకం కార్యక్రమం? ఈ కార్యక్రమాలు 5వ తారీఖున స్టార్ట్ అయ్యి 9వ తారీఖు వరకు ఉంటుందండి. 9వ తారీఖున అమ్మవారిని పురపరిధిలో ఊరేగింపు చేసే కార్యక్రమాన్ని కూడా నిర్వహించి క్లోజ్ చేస్తామండి. అలాగే